अंदर की नमस्कार बोम्मलम्म गुट्ट मादी अनी तीर्मानम कुरिक्याल ग्राम पंचायत चेयर जी ग्राम पंचायती पैधि गुट्ट उन्दे सर्वाकुलु दीन पैन उन्नटुवंटि सीताफलालु गानी अदे विधंगा वृक्ष संपद गानी जंतु संपद गानी अदे विधंगा गुट्ट योक्क सर्वाकुलु माये अनि वेरे ग्रामालकु एटुवंटि संबंधं लेदनि ई रोजु ग्राम पंचायतीलो तीर्मानं चेयडं जरिगिंदि मंचिदि ग्राम पंच गुट्ट మాది అని ఇప్పటికైనా మీరు గుర్తించారు మేము కాదంటలేం గుట్ట మొత్తానికే మాది దాని వేరే గ్రామాలకు సంబంధం లేదని తీర్మానం చేశారే అదే బాధ కలిగించింది ఈ గుట్ట గతంలో కురికియాల కొండనపల్లి నాలకొండనపల్లి గ్రామ పంచాయతీ ఒకటిగా ఉన్నప్పుడు మన గ్రామ పరిధిలో ఉండేది గ్రామ పంచాయతీలు విడిపోయినప్పుడు రెండు గ్రామ పంచాయతీలు విడిపోయినప్పుడు బొమ్మలమ్మ గుట్ట అనేది రెండు గ్రామాలకు చెందుతుందని తీర్మానంలోనే ఉంది అది మీకు తెలుసు అది మా గ్రామ ప్రజలకు కూడా తెలుసు మేము గుట్ట మాది అని మేము కాదంటలేం గుట్టను అభివృద్ధి చేయడానికి మీరు ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా మేము దానికి అడ్డుతలగం గతంలో కూడా రెండు గ్రామాలు ప్రజలు అభివృద్ధి కోసం కమిటీలు వేయడం జరిగింది అది దానికి సంబంధించిన తీర్మానం కాపీలు కూడా ఉన్నాయి దానికి అభివృద్ధి కోసం రెండు గ్రామాలు కమిటీలు వేసుకొని చందాలు వసూలు చేసి గుట్టను అభివృద్ధి చేద్దామని కొన్ని పత్రాలు కొట్టిచి అదే విధంగా వివిధ గ్రామాలకు తిరిగి చందాలు వసూలు చేద్దామని కూడా తీర్మానం చేశారు కాదంటలేం అదే విధంగా గుట్ట యొక్క గుట్టను అమ్ముకోవడం కోసం గతంలో తీర్మానం చేశారు మీరు మేము కాదన్నమా గుట్టను అమ్మడం కోసం మీరు తీర్మానం చేశారని మేమైన కొట్లాడలేదు మేము ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ గుట్టపైన ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవని ఎవరైతే చెప్పారో వాళ్ళపైన పోరాటం చేశాం పోరాటం చేసిన దానిలో ముందు భాగంలో ఉంది ఎవరు అనేది మీకు తెలుసు ఏ గ్రామ ప్రజల ముందుండి ఈ గుట్టను పరిరక్షించుకున్నారు గ్రానైట్ మాఫియాకి పోకుండా ఎవరు చేశారు ఈ గుట్ట యొక్క ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రాంతాన్ని అమ్మడానికి గ్రానైట్ మాఫియాకి అమ్మడానికి ఎవరు తీర్మానం చేశారు అందరికీ తెలుసు ఇప్పుడున్న నాయకులే అప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానం చేసి దాన్ని ఎవరికి గుట్ట సప్పుడు అవ్వకుండా అమ్మిన విధానాన్ని మేము ఎలా అడ్డుకున్నామో కూడా తెలుసు మేము కాదంటలేము ఇప్పుడు మా గ్రామంలో ఉన్నటువంటి మీ గ్రామంలో చెరువు ఉన్నది కాదంటలేం గతంలో రెండు గ్రామ కమిటీలు కలిసి ఉండే కాబట్టి మా గ్రామంలో ముదిరాజు సోదరులు ఉన్నారు కాబట్టి ఎక్కువ మీ గ్రామంలో ఎవరు లేరు కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి ముదిరాజు సోదరులకి అది హక్కుగా ఉంది మేము కాదంటలేము మా గ్రామంలో ఉన్నటువంటి ముదిరాజు సోదరులు చేపలు పట్టడం సీతాఫలాలు తెంపడం వాళ్ళ యొక్క వృత్తి అది వాళ్ళు దానిపైనే జీవనాధారం పొంది బ్రతుకుతున్నారు ఇప్పుడు వాళ్లకు ఈ చెరువులో ఈ గుట్టలో వృక్ష సంపద జంతు సంపద అదేవిధంగా చేపలు పట్టడానికి మీకు ఎటువంటి అధికారం లేదు అని మీరు గ్రామ పంచాయతీలో తీర్మానం ఎట్లా చేస్తారు అంటే మా గ్రామంలో ఉన్నటువంటి ముజరాది సోదరులకు మీరు ఇప్పుడు అన్యాయం చేయదలుచున్నారా ఇంకో విషయం మీ గ్రామంలో ఇప్పుడు మంగళి సంబంధించినటువంటి సోదరులు ఉన్నారు వాళ్ళు మా గ్రామంలో లేరు కాబట్టి మా గ్రామంలో అన్ని సర్వహక్కులు వాళ్ళకే ఉంటాయి వేరే గ్రామం నుంచి ఎవరు రారే వెదర నుంచి ఎవరు రారే అదేవిధంగా ఇంకొకటి మీ గ్రామంలో ఇప్పుడు గౌడ సంఘ సోదరులు ఉన్నారు మీ గ్రామంలో గౌడ సంఘ సోదరులు ఉన్నారు కాబట్టి మా ఊర్లోకి వచ్చి మీ సర్వహక్కులన్నీ గౌడ సోదరులకే ఉన్నాయి మా వేరే గ్రామం నుంచి ఎవరు రారే ఇది కూడా మీ గ్రామంలో ముదిరాజు సోదరులు ఎవరు లేరు కాబట్టి అది వెనకటి నుంచి వెళ్ళి మా తాతల కాలం నుంచి వెళ్ళి గ్రామ పంచాయతీ ఒక్కటిగా ఉన్నప్పుడు విడిపోయినప్పుడు చెల్లి వాళ్ళకి చెందుతుంది మీరు వాళ్ళది కాదు అని మీరు ఎట్లా తీర్మానం చేస్తారు ఇటువంటిది మా గ్రామంలో ఉన్న ముదిరాజు సోదరులకు మాకు చాలా బాధ కలిగించింది మీరు గతంలో తీర్మానం చేసిన దాని గురించి మేము అడగడం లేదే ఇప్పుడు మీరు తీర్మానం చేయండి మేము కాదంటలేము కానీ గుట్ట అనేది మూడు గ్రామాలకు సంబంధించింది మూడు గ్రామాలకు సంబంధించి ఎవరు అభివృద్ధి చెందినా మేము కాదనం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం కానీ మీది కాదు అని మీరు మాకు చెందదు వేరే గ్రామాలకు ఎటువంటి సంబంధం లేదని మీరు ఎట్లా తీర్మానం చేస్తారు దయచేసి ఇటువంటి చర్యలు ఇప్పటికి కూడా
ఎప్పుడూ తీసుకోవద్దని రెండు గ్రామాల ప్రజలకి తరపున మీకు విన్నమ చేస్తున్నాం. ఇంకో విషయం, అభివృద్ధి అభివృద్ధి అని అంటారు. ఎంపీ ఎలక్షన్ల ముందు కళ్యాణ మండపం కట్టిస్తా అని భూమి పూజ చేశారు. అది ఇప్పటికి 1 ఇయర్ దాటిపోయింది. దానిపైన మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అసలు ఆ పని ఉన్నదా, లేకపోతే ఎన్నికల కోసం తీసుకొచ్చిన పనియా? రెండు గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులే కదా ఆ రోజు భూమి పూజ చేసింది. ఆ రోజు మీరు ప్రజాప్రతినిధి ఉండే కదా ఈ గ్రామ. ఇప్పుడు భూమి పూజ చేశారు, మరి ఆ భూమి పూజ చేసిన పని ఇప్పటికీ ఎటువేంది? సంవత్సరం అవుతుంది కొబ్బరికాయ ఒట్టిచ్చిపెట్టారు, కానీ ఆ పని ఎటువేంది? ఇప్పటికీ ఎందుకు చేయలేదు? దయచేసి బొమ్మలమ్మ గుట్ట మీది మాది అనే తారతమ్యం ఏవి తీసుకురాకండి. అవసరం ఉంటే గ్రామంలో గుట్టపైన అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అంతే. కానీ గుట్ట మాది అని అంటే చర్చలోకి వెళ్తే ఇంకా బాగుంటుంది. కాదంటలేము, గుట్ట యొక్క భూభాగం ఎవరి దగ్గర ఉంది, ఎవరి పరిధిలో ఉన్నది, గుట్ట యొక్క అభివృద్ధికి ఎవరు ఎక్కువ పాటుపడ్డారు, గుట్టపైకి లైట్లు ఏ గ్రామ ప్రజలు వేశారు, గుట్టపైకి మనుషులు పోయడానికి వీలు లేనప్పుడు ఎవరు ఏ గ్రామ ప్రజలు శ్రమదానం చేసి రోడ్లు వేశారు, లైట్లు వేశారు, గుట్ట కింద చెక్ డ్యామ్ నిర్మించినప్పుడు మా గ్రామ ప్రజలు చెక్ డ్యామ్ నిర్మించినప్పుడు ఏ గ్రామ ప్రజల యొక్క భూములు ఎక్కువైనాయి. ఇవన్నీ చాలా ఉంటాయి. అందుకనే గుట్ట మనందరిది, అభివృద్ధి చేయండి కాదంటలేం, కానీ మాది అని తీర్మానం చేస్తే దీనిపైన ఆధారపడి ఉన్నటువంటి మా ముదిరాజు సోదరులకు చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళు స్వయంగా దానిపైనే ఆధారపడి జీవించేవాళ్ళు. ఎక్కువ మంది చేపలు పట్టుకొని సీతాఫలాలు పట్టుకొని మా గ్రామంలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దానిపైనే ఆధారపడతారు. దయచేసి ఇక నుండి అవసరం ఉంటే అభివృద్ధి చేయండి, కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని మేము కోరుతున్నాము.